ఆశలు ఎందుకో నాకు ఈ ఆశలు మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే అయినా అయినా నిన్ను వీడలేనులే నా నీడ నువ్వులే ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా ఎందుకో నాకు ఈ ఆశలు ఎందుకో నాకు ఈ ఆశలు నువ్వే నా ప్రాణం మనసా నువ్వే నా లోకం మనసా నువ్వే సర్వస్వం తెలుసా నువ్వు ఆడబోకులే వేటాడబోకులే కలలా కథలా నువ్వు సాగబోకులే వెంటాడబోకులే నింగే నాకు అందాలని రేగిపోదామిలా ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా తోడుగా నాకు నువ్వు ఉండవే నువ్వే నా స్వార్థం మనసా నువ్వే నా అర్థం మనసా నువ్వే నా నేస్తం తెలుసా నేనే ఛాయనా నేనే ఛాయనా ఇప్పుడు చెప్పు ఎందుకంత బాధపడుతున్నావు పాపను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది మళ్ళీ రమ్మన్నప్పుడు వస్తుంది అని ఇర్ఫాన్ చెప్పాడు పాపని చంపేస్తారు ఇంకెప్పుడూ రాదు అని అత్తయ్య చెప్పారు ఏది నిజం సమీరా ఇర్ఫాన్ అబద్ధం చెప్పాడు అత్తయ్యే చెప్పింది కదా సమీరా పాప చచ్చిపోదు కదూ నువ్వు చెప్పు నాకు చాలా భయం వేస్తుంది పాప చచ్చిపోదు కదా చచ్చిపోతుంది చచ్చిపోతుందా అంటే మళ్ళీ రాదా వేరే పాప తప్పకుండా వస్తుంది వినలా వేరే పాప కాదు ఈ పాప మళ్ళీ రాదా రాదు ఏమైంది నువ్వు అబద్ధం చెప్పావు ఇర్ఫాన్ పాప వెళ్ళిపోదు చ
చచ్చిపోతుంది. నువ్వే చంపేమని డాక్టర్కి చెప్పావు. నేను పిచ్చి మొద్దుని కదా, అందుకే నువ్వు పాపని చంపేస్తున్నావు. నాకు అత్తయ్య చెప్పింది, నువ్వు కూడా అందరిలాగే నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావు. ఇర్ఫాన్, నువ్వు కూడా అందరిలాగే చేస్తున్నావు. వద్దు, నువ్వేం నాతో మాట్లాడుతూ పో. జరిగింది అర్థం కాలేదురా, తప్పుగా అనుకుంటున్నావు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏమొద్దు, నాకంతా అర్థమైంది. నేను నేను ఇంటికి రాను. ఎక్కడికైనా వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను. వెన్నెల, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? అమ్మని వెళ్ళిపోమ్మను, పాపని చంపేస్తుంది. వెళ్ళిపోమ్మను. వెళ్ళిపోతుంది, నీ ఇష్టం లేకుండా. ఎవరు నిన్నేం చేయరు. డాక్టర్, తనకు అబార్షన్ వద్దు. ఎక్స్క్యూజెస్ ప్లీజ్. చూసావా, వెళ్ళిపోయింది. వెళ్దాం వెన్నెల. జరిగిందేంటో నిజంగానే నీకు అర్థం కాలేదు. నేను నీకు చెప్తాను, అక్కడ జేజమ్మ కూడా ఉంటారు కదా, నిన్ను చూస్తే చాలా సంతోషిస్తారు. వెళ్దామా? ప్లీజ్.